బాహుబలి 2 హ్యుమంగస్ సక్సెస్ తర్వాత రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో చిన్న సినిమా కేశవ మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, తర్వాత వచ్చిన నాగ చైతన్య రారండో ఈ వేడుక చూద్దాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను బాగా అలరించి 25 కోట్ల మార్కును క్రాస్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాలతో పోల్చితే అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన చిన్న సినిమా అమీతుమి ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యి మరీ మౌత్ టాక్ అద్భుతంగా లేకపోయినా మంచి ఎంటర్టైనర్ అన్న టాక్ రావడంతో వీకెండ్ లో మంచి వసూలను కలెక్ట్ చేసి వీకెండ్ ముగిసే సమయానికి సేఫ్ జోన్ లో నిలిచింది. వీకెండ్ మొత్తం మీద 2.5 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు వసూలు చేసి ఇప్పటికే సేఫ్ జోన్ లో నిలిచింది. వెన్నెల కిషోర్ అద్భుతమైన కామెడీతో సినిమాకు అద్భుతమైన విజయాన్ని అందించాడని చెప్పొచ్చు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తొలి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు మంచి కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలలో బెస్ట్ ఎంటర్టైనర్ అందించిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి వసూలను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.